అందరు చాలా బాగా చేశారు. బీజం హైలైట్ మూవీకి ఎన్టీఆర్ గారు యాక్టింగ్, ఇంకా చాలా బాగుంది. అంటే ఇంతకు ముందు మొత్తం ఒక కాన్సెప్ట్ తో వస్తే ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చారు కదా. మూవీ మాత్రం చాలా సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్ లోను ఉన్నాయి, సెకండ్ హాఫ్ అంటే ఒకటని చెప్పలేము. మూవీ చాలా బాగుంది. రాజమౌళి గారి సినిమా తర్వాత హీరోకి ఫ్లాప్ అనే సెంటిమెంట్ ఎన్టీఆర్ గారు బ్రేక్ చేశారు అనుకోవచ్చు. యా జాన్వీ కపూర్ గారి తక్కువ చూపించారు అంటున్నారు. అట్లా ఏం లేదు, ఇప్పుడు ఎవరు రోల్ ఇంపార్టెంట్ ఎంతవరకు వస్తుందో చెప్పలేము కదా. అక్కడ మెయిన్ ఎన్టీఆర్ గారు కాబట్టి మ్యాక్స్ ఆయన ఎక్కువ ఉన్నారు. అంటే బాహుబలి ఇవన్నీ కాపీ కొట్టారు, యాస్ ఇట్ ఇస్ ది లాస్ట్ లో అని చెప్పారు క్లైమాక్స్ లో. మరి లేదు లేదు, అట్లా ఏం లేదు, అట్లా ఏం కాదు. మూవీ మాత్రం మొత్తం డిఫరెంట్ కాన్సెప్ట్ బాగుంది. అనురూప్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అది చాలా బాగుంది. అంతా ఓకే, మూవీ చాలా హిట్ మేబీ, కానీ నాకు మాత్రం బాగా నచ్చింది. మూవీ అయితే చాలా బాగుంది. యా హిట్ అనే అనుకుంటున్నా, బాగుంది మూవీ అయితే. మరి అందరికి ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు. బాగానే ఉంది ఆ మూవీలో మొత్తం. అమ్మాయి చెప్పేదే ఉంది కదా, అబ్బాయి చెప్పేది ఎక్కడుంది. మూవీ మాత్రం యాక్టింగ్, అందరు యాక్టింగ్ చాలా బాగుంది. సైఫ్ అలీ ఖాన్ గారు కానీ అందరూ చాలా బాగా చేశారు. జాన్వీని ఓన్లీ సాంగ్ కోసమే ఒక 4 నిమిషాలు వాడుతున్నారు, తర్వాత ఒక 4 నిమిషాలు కంటెంట్ అంటే టోటల్ 8 మినిట్స్ సినిమాలో కనిపించారు అంటున్నారు కదా. సో నార్త్ ఇండియన్ వాళ్ళు కాస్త సీరియస్ అవుతున్నారు, అంత పెద్ద హీరోయిన్ పట్టుకొని తక్కువ రోల్ ఇచ్చారండి. యా వాళ్ళు కూడా ఎన్టీఆర్ గారిని కొంచెం తక్కువ చేసి అట్లా మాట్లాడారు కదా, వాళ్ళకి తెలుస్తుంది ఈ మూవీ చూసిన తర్వాత ఎన్టీఆర్ గారు ఏంటి అని. డ్యాన్స్ ఎలా అనిపించింది ఎన్టీఆర్ గారి? బ్లాక్ బస్టర్ అనిపించిందండి. దేవరా మూవీ అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే అంత లేదు, డిసప్పాయింట్ అయ్యాం. అండ్ చాలా ల్యాగ్ ఉంది, ఇంకా కొంచెం సీరియస్లీ ఇట్స్ హర్టింగ్. ఇంకా అంతకంటే ఏం చెప్పలేకపోతున్నా, సారీ.